గాయ్స్ నా పేరు తేజ. ముందుగా మీ అందరికి స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి వచ్చినందుకు. లేట్ చేయకుండా గేమ్ ని మొదలు పెడతాము. ఫైనల్ గా నాకు విలేజ్ దొరికింది. ఈ విలేజ్ ఏదైనా ఉండయో చూద్దాము అండి. ఇంట్లో చూద్దాం ఏదైనా ఉండయో అండి. ఇంట్లో ఏమీ లేదు. ఇంట్లో ఏమీ లేదు. రాత్రి కూడా అయ్యేస్తుంది. ఇంట్లో వెతికేసి ఇంకా పండుకుంటాం. నాకు తెలిసి ఇంట్లో ఉండేవాడు ఊరికంత ధనవంతుడు అనుకుంటా. ఇంట్లో ఏదైనా ఉందా పైకి ఎక్కి చూద్దామండి. ఏమీ లేదు. ఇంట్లో ఏమీ లేదు కాబట్టి ఇట్టే వెళ్ళిపోదాం. వెళ్ళాలి భయపడు దూకేద్దాం. రాత్రి అవుతామంది. మిగతా ఇల్లు రేపు చూసుకుందాం. ఇంకా మీకు చాలా ఇల్లు ఉండాలి. ఇంట్లో విలేజ్ ఉండాలి. ఇంట్లో పేసి పండుకుందాం. లేరా పైకే. సారీ రా విలేజ్ నిన్ను లేపినందుకు. రేపు అయితే నువ్వు పండుకో. గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. నాకు ఇక్కడ ఒక పోర్టల్ కనబడింది. అందరు వెళ్ళి ఏమేమి ఉండో చూద్దామండి. ఓకే గాయ్స్ మనం పోర్టల్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ నాకు ఒక చెస్ట్ దొరికింది. అందులో ఏమో ఉన్నాయో చూద్దాం. వీటిని తీసుకొని మన దగ్గర పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర అయితే ఫుడ్ తక్కువగా ఉంది. క్యారెట్ అంతా మొత్తం తీసి పెట్టుకుందాం. తినేదానికి వచ్చింది. ఏ విలేజర్ నాటినాడు పాపం విలేజర్. సారీ రా విలేజర్ మళ్ళీ ప్లాన్ చేస్తాను. మొత్తం 33 వచ్చేది. ఇంత అవసరం లేదు మనకి నాటేద్దాం. వీడి వీడి కష్టం మనకి ఎందుకు. అలాగే పెట్టుకుంటూ పోదాం. అలా 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 మొత్తం ప్లాన్ చేస్తాను. ఇది చూడండి కదా నా ఫోటోకి వచ్చాడు వీడు. మన పెరికేసి లోపలన్నీ వీడు గుర్తి చేస్తున్నాడు అంత. ఇప్పుడైతే మనం హౌస్ని కట్టుకోబోతున్నాం. హౌస్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ గైన్ కప్పులు ఎవరు కట్టని హౌస్ లాగా ఉండబోతుంది. మీరే చూడండి. మీరే చూస్తారు కదా హౌస్ ఎలా ఉండబోతుందని. ఎవరు వదిలేదు తీసుకోలేదన్నా. తీసుకోవాలని తీసుకుంటాం. వీడైతే కొన్ని తీస్తున్నాడు కొన్ని వదిలేస్తున్నాడు. దాన్ని మనం తీసుకోమంటున్నాడేమో. వీడికి కొంచెం హెల్ప్ ఎక్కువేమో. మనకి కొంచెం వదిలిపెడేస్తున్నాడు. సాలరీ నాకు ఇంకేం వద్ద నువ్వే తీసుకో మొత్తం. దీని గురించి తీసుకురా నాకు వద్దు. ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ చూసి మన హౌస్ కట్టుకుందాం. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఇంకో విలేజ్ సగం సగం తీసి వదిలేసినాడు. ప్రతి విలేజ్ ఇంతేనా విలేజ్ లో ఎంత సగం సగం చేస్తారో సగం సగం వదిలేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. అయితే అక్కడ లిటరల్ గా చెప్పాలంటే విలేజ్ లో ఏమీ దొరకలేదు కదా. ఈ విలేజ్ ఏమో చిన్నదిగా ఉంది. సాయంత్రం కూడా అవుతా ఉంది. నిద్రపోయేసి మళ్ళీ తెల్లారితే మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుందాం. మీ ఇంట్లో ఏదైనా ఉందా చూద్దామండి. ఇంట్లో ఏమీ లేదు. ఒక ఫర్నిచర్ తప్ప. సరే పని తీసుకుందాం. మనం తలిపేద్దాం. ఇది ఇప్పుడైతే మనం పండుకొని తెల్లారితో ఒక మంచి ప్లేస్ చూసి ఇల్లు కట్టుకుందాం. రాత్రి అయిపోయిన తలిపేసి పండుకుందాం. ఓకే పొద్దునైంది. ఇప్పుడైతే మనం ఒక మంచి ప్లేస్ వెతికి ఇల్లు కట్టుకోవాలి. అక్కడ మనైతే మంచిగా ఉంటుంది చూద్దామనండి. ఇక్కడ ఇక్కడ నాకు నచ్చలా. ఇటుపక్క లేదు నాకు తెలిసి. ఇక్కడ చూద్దామునండి. ఇక్కడైతే బాగానే ఉంది కానీ ప్లేస్ అంతా ఇక్కడ దిక్కుడుగా ఉంది. కాబట్టి నేను ఎవరి పక్కన మంచి ప్లేస్ ఉంటే చూద్దాం. ఓకే నాకైతే రివర్ పక్కన ఒక మంచి ప్లేస్ దొరికింది. అదైతే కొంచెం పర్వాలేదు. అది కొంచెం క్లీన్ చేసుకొని మంచి ఇల్లు కట్టుకుందాం. ఈ ప్లేస్ ఏం బాగానే ఉంది. ఇక్కడ చెస్ట్ ప్లేస్ చేసి మనకు కావాల్సిన గ్రామాలను తీసుకుంటాను. ఇక్కడ ప్లేస్ చేస్తాను. మనకైతే సావాల్సిందండిగా కావాలి. ఒకటి సరిపోదు మనకి విడిన సావాలు. ప్రస్తుతానికి ఒకటి అయితే తీసుకుంటాను. మిగతావి మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కలెక్ట్ చేసుకొని రివర్ పక్కనే ఒక విలేజ్ని కట్టుకుందాం. ఓకే గాయ్స్ ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఇక్కడ తీద్దామండి. ఓకే 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 ఇంటిని అయితే రివర్ పక్కనే కట్టుకుంటున్నాను. ఎందుకంటే విలేజర్ మన ఇంటికి దగ్గరగా ఉంటుంది. మనకు కావాల్సినంటే విలేజ్కి పోయి రావచ్చు మనం. ఇప్పుడైతే మనం చూడొచ్చు ఒక మన ఇంటికి సరిపోయేటట్టు క్లీన్ చేసుకున్నాను. నాకు తెలిసి ఇది సరిపోతుంది అనుకుంటా. సాయంత్రం కూడా అవుతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు బెడ్ రెడీ చేసుకుందాం. అది ఇక్కడ ప్లేస్ చేద్దాం. అది అయితే మనం విలేజ్కి పోకుండా మన బెడ్లో మనం పండుకోవచ్చు. ఇప్పుడు ఏ విలేజ్ అన్ని మనం బాధ పెట్టిన అవసరం లేదు. పొద్దునే మనం ఒక హౌస్ కట్టుకోవాలి. దాని మన దగ్గర అయితే కొన్ని వుడెన్ ప్లాంక్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను డట్టితో కట్టబోతున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పెడతాం. 1, 2, 3 పెట్టు. 4, 5, 6, 7, 8, 9, 10 ఎట్టు కాదు తీ 11, 12 ఇక్కడ కూడా పెట్టుకుందాం. 1, 2, 3, 4, 5, 6
ఓకే గాయ్స్, మన ఇంట్లో అయితే పూర్తిగా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పెడితే సరిపోతుంది. ఇంకొకటి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, మొత్తానికి అయిపోయి వచ్చింది. మనమైతే ఒక సింపుల్గా కట్టుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఒక మంచిగా కట్టుకుందాం. అంతవరకు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టేద్దాం. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లోకి కొన్ని మంది ఫ్రెండ్స్ వచ్చారు. ఇక్కడ పెట్టేద్దాం దాన్ని. ఒక మనం దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం.